हेलो फ्रेंड्स अंदर की नमस्कार मंची गीत गुरी चरित्र चाली वीडियो चसान इंत मुदे अच्छा का अभी चौरपा वाल आ चरत्र अनेक तपिंदे काबटे क्षम्ची इपड़ी वीडियो चपदल गीतर गीत डीवीआर मेमोरियल वार दर जैत्रयात्र को जत सीनियर्स विभाग में ఎక్కడికి వెళ్ళినా కట్టుకు పోగేసుకున్నా లేక లెక్క చేయకోకుండా తోలే గిత్త అయినటువంటి ధీరా గిత్త యొక్క చరిత్ర ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ధీరా వచ్చేసి మొదటి నుండి ఆరుపల్ల విభాగం నుండి తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అది పెంచుకున్న ఒంగోలు జాతి పశుపోషకులందరికీ రాష్ట్రమంతటా పేరు తెచ్చిపెట్టిన గిత్త ఇది. ఇక్కడ కోడు అనంతపురం ఆచార్య గారి దగ్గర నుండి ఇప్పుడు ప్రజెంట్ డివిఆర్ మెమోరియల్ వారికి ఇంకా పేరు కొనసాగిస్తూనే ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా రాష్ట్రమంతటా పందాలు దోలి మొదటి బహుమతి కైసం చేసుకుంటూ కట్టుకు పోగేసుకొని మరీ పక్క ఎద్దుకు ఎంత బరువు ఉన్నా పక్క ఎద్దు ఎంత తక్కువ వస్తూ ఉన్నా ఈ గిత్త మాత్రం ఏ పందెంలో కూడా తప్పు చేయకోకుండా రికార్డు స్థాయి ప్రదర్శన కొనసాగిస్తూ వస్తుంది. అలాంటి ధీర యొక్క పూర్తి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం మనము. ధీర మొదట వచ్చేసి అనంతపూర్ ఆచార్య ఓబుల్పతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపూర్ టౌన్ అనంతపూర్ జిల్లా వారు. ఆ గిత్తని ఎక్కడ కొనుగోలు చేశారంటే మొదటగా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. మొదటగా వారి దగ్గర ఈ నిసార్ గారి దగ్గర ఉన్న బుడ్డగిత్త చరిత్ర మీకు తెలియజేశాను. నిసార్ గారి బుడ్డగిత్త మరియు ఈ ధీరా గిత్త యొక్క చరిత్ర ఆరు పళ్ళ వరకు దాదాపు సేమ్, మొత్తం అంతా ఒకటే. ఆరు పళ్ళలో బుడ్డగిత్తను కొనుగోలు చేశారు. 53 సైజు ఇంకా పళ్ళు వేయలేదు. అది కొనుగోలు చేసినాక దాని జత కోసం తిరుగుతూ ఉన్నారు ఓబుల్పతి ఆచార్య గారు. ఆ జత కోసం తిరుగుతూ ఉన్నప్పుడు కోడుమూరు మండలము వల్కూరు గ్రామంలో చాకలి నారాయణ గారి దగ్గర ఒక గిత్తను చూశారు. అక్కడికి వెళ్తే ఒక జత ఉండింది. ఆ జతలో చూస్తే ఒకటేమో చాలా గొప్పగా ఉంది, ఎద్దు సైజ్ ఎక్కువగా బాగా ఉంది, ఇంకొకటి ధీరా మన ధీరా ఉంది. కానీ ఆయనకు ఆ రోజు ఏం తలిచిందో కానీ ఆ పెద్ద సైజు గిత్త తీసుకోకుండా ఈ ధీరా బాగుంటుందన్న ఆలోచనతో ఈ ధీరాన్ని తీసుకున్నారు. ధీరాన్ని తీసుకొని వెళ్ళి సెట్ చేశారు. ఇంకా నిసార్ గారి బుడ్డగిత్త వీరి ఆచార్య చిన్నదంటున్నారు, అంటే ఇది వయసులో కొంచెం పెద్ద కాబట్టి ధీరా వచ్చేసి దీన్ని ఆచార్య పెద్దది, దాన్ని ఆచార్య చిన్నదంటా అన్నారు నిసార్ గారి దగ్గర. ప్రస్తుతం నిసార్ గారి దగ్గర ఉన్న బుడ్డగిత్త అది వచ్చేసి టచ్ పళ్ళలో ఉంది, ఇది రెండు పళ్ళలో ఉంది. అలా వీరు కొనుగోలు చేశారు వారి దగ్గర నుండి. అప్పట్లో ఇంత చాలా తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి ఆ గిత్తను కొనుగోలు చేశాక ఈ రెండు సెట్ చేశారు. ఇదేమో నిసార్ గారి బుడ్డగిత్త ఏమో టచ్ పళ్ళలో ఉంది, ఇది ధీరా వచ్చేసి రెండు పళ్ళతో ఉండింది. రెండు పళ్ళతో ఉండి ఇలా ఇంకా బేటాలు వేస్తూ వీరి దగ్గర మస్తాన్ అనే డ్రైవర్ ఒకరు ఉన్నారు. ఆయన సారథ్యంలో ఈయన ఓగుల్పతి ఆచార్య గారు ఈ గిత్తలకు ట్రైనింగ్ ఇస్తూ బాగా టెంపర్ కలిగిన గిత్తలు రెండు కూడా, బాగా హెవీ స్పీడ్గా ఉన్న గిత్తలు. ఏమంటే చిన్న వయసులో కొంచెం భయం ఉంటుంది కదా, ఆ భయంతో చాలా అల్లరి చేస్తున్న ఆయన ఆలోచనతో మస్తాన్ గారు అన్న ఒక పందెం పెడితే బాగుంటుంది ఎద్దుల కన్న ఆలోచనతో వీరు ఓరోకళ్ళలో అప్పటికి పందెం జరుగుతానింది. అప్పటికి రాష్ట్రంలో హెవీ కాంపిటీషన్ జతలన్నీ ఓరోకళ్ళకు వచ్చాయి, ఓరోకళ్ళు ఆరు పళ్ళ విభాగంలో. అప్పుడు రణా కూడా వచ్చింది. రణా బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉండింది అప్పుడు రణా బాపట్ల గిత్త జత. అప్పటికి నాలుగు జతలు బాగా హెవీ కాంపిటీషన్లో ఉన్నాయి. ఇవేమో ఒకటేమో టచ్ పళ్ళలో ఉంది, ఒకటేమో ఆరు పళ్ళలో రెండు పళ్ళలో ఉంది ధీరా వచ్చేసి. ఈ రెండు పళ్ళల్లో ఉంటే ఆ రోజు వెళ్తే ఎవరి అంచనాలు లేకోకుండా వెళ్ళిన వీరు జస్ట్ ప్లేస్ ఉంటుంది అంటే ఉంటే చాలు అని అనుకున్నారు అనంతపూర్ ఆచార్య గారు. అలాంటిది ఆ రోజు వెళ్తే నాలుగో చీటి పడింది. ఓరోకళ్ళలో మొదటి పందెం ఇది. ఓరోకళ్ళ మొదటి పందెం పడితే ఎంతటి బండనైనా అన్ని గిత్తలు కలిసి కూడా 14 బార్లు లోపే వేస్తే ఈ 15 బార్లు వేసి తిప్పినాయి ఆ రోజు. ఆ రోజు ఎవరు అనుకోని విధంగా రణాను కూడా ఓడిచ్చాయి. ఇది ధీరా వచ్చేసి రెండు పళ్ళతోనే ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండు పళ్ళతో ఉన్నప్పుడే ఆరు పళ్ళ బండను అలోకగా లాగి ఆ రోజు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత వచ్చేసి అట్లే పూడిచెర్లకు కూడా ఎవరి గిత్తలు రావనే ఆలోచనతో అందరేమనుకున్నారు ఈ ఫస్ట్ పందెం కాబట్టి ఏదో ఊపులో కొట్టారు అన్న ఆలోచనతోనే ఉన్నారు. అలా నెక్స్ట్ పూడిచెర్లకు వెళ్తే పూడిచెర్లలో దీనిలో కథ చూద్దామన్న ఆలోచనతో అందరూ కూడా వెయిట్ చేశారు. కానీ పూడిచెర్లలో కూడా రెండు బార్ల తేడాతో కొట్టాయి. ఏది అప్పుడు కూడా రణా వచ్చింది, టాప్లో కాంపిటీషన్ జతలన్నీ వచ్చాయి. అలా కొనసాగిస్తూ అలా ఇంకా ఆరు పళ్ళు అక్కడ మొదలైన ఈ గిత్తల ప్రస్థానము తర్వాత కొత్తకోటకు వెళ్ళినాయి. కొత్తకోటలో కూడా ఆరో 22 బార్లు వేసి 15 నిమిషాలకి రికార్డు స్థాయి ప్రదర్శన తోలాయి. అనంతపూర్ ఆచార్య గారికి రాష్ట్రమంతటా పేరు తెచ్చిన గిత్తలు ఇవి. ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ రికార్డు స్థాయి ప్రదర్శనలు రికార్డులన్నీ క్రియేట్ చేశాయి ఇవి.
అలాంటిది కొత్తకోటకు వెళ్తే ఆ రోజు ఏమైందంటే కొత్తకోట పన్నెం అయిపోయిన తర్వాత ఈ దీర వచ్చేసి రెండు మూడు నెలల్లోనే డైరెక్ట్ ఆరుపల్లకి వచ్చేసింది. రెండు పల్లతో ఉన్న గిత్త రెండు మూడు నెలల్లోనే డైరెక్ట్ ఇంకా పనులు వేసుకుంటూ ఆరుపల్ల విభాగానికి వచ్చింది. ఆరుపల్ల విభాగానికి వచ్చినాక ఇంకా అప్పటికి నిసార్ గారి బుడ్డగిత్త అంటే ఆచార్య చిన్నది అంటున్నాం కదా, ఇది ఆచార్య పెద్దది అంటారు. ఆచార్య చిన్నగిత్త వచ్చేసి ఇంకా టచ్పల్లలోనే ఉంది. తర్వాత రెండు పల్లకు వచ్చింది, రెండు ఎనిమిది నెలల తర్వాత అది కూడా రెండు పల్లకు వచ్చింది. ఇదేమో డైరెక్ట్ ఆరుపల్లకు వచ్చింది. ఆ విధంగా ఇంకా అనంతపురం ఆచార్య గారికి దాదాపు ఒక 50 పందాలు పాల్గొంటే రాష్ట్రం అంతటా ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చాయి. అలా రేపల్లెలో కూడా మొదటి బహుమతి తీసుకున్నాయి. ఆరుపల్ల విభాగంలో రేపల్లెలో మొదటి బహుమతి తీసుకున్న వెంటనే డేగల రాఘవ గారు బనగానపల్లి గ్రామం బానుముక్కల గ్రామం బనగానపల్లి మండలం కర్నూలు జిల్లా వారు ఈ గిత్తలను చూసి ఈ కొనాలన్న ఆలోచనతో అనంతపురం ఆచార్య గారి దగ్గరకు వచ్చారు. వారి దగ్గర నుండి రేపల్ల పందెమైన తర్వాత బేరం అయినాయి. 13,36,000 రూపాయలు కొనుగోలు చేశారు వారు. 13,36,000 కొనుగోలు చేస్తే అప్పుడుండి ఇంకా ఆచార్య గారికి ఎద్దుల్ని ఇవ్వాలంటే ఇష్టం లేదు. కానీ ఇంకా అప్పటికి బాగా తోలుతా ఉందంతా రాష్ట్రంలో ఇంక ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ బాగా వస్తూ ఉన్నాయి. కానీ చుట్టూ పక్కన ఉండే ఉండడం వాళ్ళు అమ్మితే బాగుంటుంది, బాగా రేట్ వచ్చాయి కదా. అప్పట్లో 13,36,000 అంటే చాలా గొప్ప రేటు 2016 సంవత్సరంలో ఇది. అలా వారికి మంచి రేట్ వచ్చిందని చెప్పేసి ఇంకా వారు కూడా ఇంకా అందరి ఫోర్స్ వలన అమ్మారు గిత్తల్ని. కమిట్మెంట్ అయ్యి కమిట్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసుకెళ్తామన్న ఆలోచనతో అనంతపురం ఆచార్య గారు మళ్ళీ పందాలు ఆడారు. రెండు మూడు పందాలు పాల్గొంటే పుట్లూరు లాస్ట్ పందెము అనంతపురం ఆచార్య గారి దగ్గర. ఆ రోజు ఇంకా ఎద్దులు 3 రోజుల్లో వెళ్ళిపోతాయనగా పుట్లూరు అనంతపురం ఆచార్య గారు మరియు మస్తాన్ గారు మన్న మన ఇద్దరమే తోలుదామన్న ఆలోచనతో ఆ రోజు ఇద్దరు మాత్రమే పగ్గాల సారథ్యం ఈయన ఒక సైడ్ అంతే ఉండి ఆ రోజు తోలితే దాదాపు 27 బార్లు వేసి దాదాపు 40 అడుగులు వేసాయి. ఆ రికార్డు ఇప్పటికి కూడా ఉంది పుట్లూరులో. అలా తోలిన ఈ గిత్తలు పుట్లూరు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి డేగల రావు గారు బనగానపల్లి గ్రామం వారు 13,36,000కి జతను కొనుగోలు చేశారు. దీరాని ఈ యొక్క నిసార్ గారి బుడ్డ గిత్తని ఆచార్య చిన్న గిత్త అంటారు. ఆ గిత్తలను కొనుగోలు చేసిన తర్వాత ఇంక అక్కడ వారి దగ్గర కూడా ఒక 2-3 నెలల పాటు ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శన కొనసాగించాయి. దాదాపు ఈ దీర వచ్చేసి ఈ ఆరుపల్ల విభాగంలో దాదాపు 1.5 సంవత్సరం పళ్ళు అట్లే నిలబెట్టింది. 1.5 సంవత్సరం పళ్ళు ఆరుపల్ల విభాగంలో ఆడాయి. దాదాపు 55 పందాలు పాల్గొంటే రికార్డు స్థాయి ప్రదర్శనలు చేశాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు 45 పందాలు ఫస్ట్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. అలా డేగల రావు గారి దగ్గరికి వెళ్ళాక కొన్ని రోజులకే ఈ యొక్క నిసార్ గారి బుడ్డగిత్తు వచ్చేసి అప్పటికి ఇంకా ఇది వచ్చేసి ఆరుపల్లలో ఉంది. నిసార్ గారి బుడ్డగిత్తేమో కొన్ని రోజులకే డైరెక్ట్ ఇంకా 4 పళ్ళ నుంచి 6 పళ్ళ నుంచి ఒక పండేసింది. ఇంకా 6 పళ్ళకు కూడా రాలేదు. అక్కడి నుంచి డైరెక్ట్ 2 నెలలకే కేటగిరీకి వచ్చేసింది. పళ్ళన్నీ పూర్తిగా వేసేసింది, కేటగిరీకి వచ్చేసింది. ఇది వచ్చేసి దీర వచ్చేసి ఇంకా పళ్ళట్టే నిలబెట్టింది. 6 పళ్ళలో నిలబెట్టిన తర్వాత ఈ గిత్త వచ్చేసి అక్కడ పటమటలంక విజయవాడ దగ్గర పటమటలంక కూడా వెళ్ళి అక్కడ మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత పసుపుల ఇలా కైవసం చేసుకొని మంచి మంచి బహుమతులు కైవసం చేసుకుని దాదాపు ఒక 10 పందాల పాటు ఆడారు డేగల రావు గారు. వారి దగ్గర ఇంకా ఆ పందెం అయిపోయిన తర్వాత కారెంపూడిలో ఇప్పుడు ప్రెసెంట్ కేశానుపల్లి నెల్లూరు రామకోటయ్య గారి దగ్గర ఉన్న నాంచాపురం గిత్తతో కూడా కమ్మైన ఆడి కారెంపూడిలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. తర్వాత అలా గోకవరం ఇలా వస్తే గోకవరంకి వచ్చాయి. గోకవరంలో కూడా మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. అప్పుడు పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం గుంటూరు జిల్లా వారు ఈ యొక్క దీరాన్ని వచ్చేసి అక్షరాల 13,50,000 రూపాయలు కొనుగోలు చేశారు. 13,50,000 రూపాయలకు ఒక దీరాన్ని కొనుగోలు చేసేసి వారి దగ్గర ఉన్న ఒక జత గిత్తల్ని అప్పటికి బాగా అవి కూడా తోలుతా ఉన్నాయి. 4 పళ్ళ నుండి 6 పళ్ళ విభాగంలోకి వస్తూ ఉన్నాయి. బాగా తోలుతా ఉన్న ఉద్దేశంతో 11,00,000కి ఆ గిత్తల్ని ఇచ్చి 2,50,000 రూపాయలు డేగల రావు గారికి క్యాష్ ఇచ్చి 13,50,000 రూపాయలకి దీరాన్ని తీసుకున్నారు. దీరాన్ని తీసుకున్న కొద్ది రోజులకే పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు వారి గ్రామం నుండి చిలకపాటి రాజు గారు మెట్లపల్లి గ్రామం గన్నవరం మండలం గన్నవరం కృష్ణా జిల్లా వారు ఈ గిత్తను పమిడి అంజయ్ చౌదరి గారి దగ్గర నుండి అదే రేటు కొనుగోలు చేశారు. అదే రేటు కొనుగోలు చేసి వారి దగ్గర ఇంకప్పుడు సంతమాగులూరు నుంచి వీరాన్ని కొనుగోలు చేశారు. వీరాన్ని ఆ సేద్యంలో ఉంటే వీరాన్ని తీసుకొని వచ్చి సంతమాగులూరు దగ్గర నుండి తీసుకొని వచ్చి ఈ దీరాకు సెట్ చేశారు. ఇంకా అక్కడి నుండి మొదలైన ఈ గిత్తల ప్రస్థానము అప్పటిదాకా అనంతపురం ఆచార్య గారికి కానీ డేగల రాఘవ గారికి కానీ రికార్డు స్థాయి ప్రదర్శన తోలిపెట్టింది దీరా మరియు వీరా.
ఇలా ఇక్కడ నుంచి మొదలైన ఈ గిత్తల ప్రస్థానము తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా రికార్డు స్థాయి ప్రదర్శనలు చేసింది. ఇంకా 2017 సంవత్సరం చివరాఖరులో మెట్లపల్లి రాజు గారు కొనుగోలు చేశారు. 2018 సంవత్సరం నుండి కేటగిరీ విభాగంలో వీరా ధీరా పాల్గొన్నాయి. ఆరుపల్ల వరకు ఇప్పుడు నిసార్ గారి దగ్గర ఉన్న బుడ్డగిత్త పాల్గొనింది. న్యూ కేటగిరీ నుంచి వీరా మీకు అందరికీ తెలుసు, సుపరిచితమే. వీరా తీసుకు వీరా వచ్చేసి పాల్గొనింది. ఇంకా వీరా పాల్గొన్న తర్వాత 2018 సంవత్సరం 2019 సంవత్సరము కేటగిరీ సబ్ జూనియరు మెట్లపల్లి రాజీవ్ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి. ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చాయి. ధీరా మాత్రం కట్టుకు పోగేసినా కూడా లెక్క చేయకోకుండా చివరి 5 నిమిషాల పాటు రికార్డు స్థాయి ప్రదర్శన తోలింది. వీరాకి బాగా సపోర్ట్ ఇచ్చింది ధీరా. వెనుక ఉండి మోసుకుంటూ రికార్డు స్థాయి ప్రదర్శన తోలుకుంటూ వచ్చి అలా మెట్లపల్లి రాజీవ్ గారికి సబ్ జూనియర్ విభాగంలో న్యూ కేటగిరీ విభాగంలో సెంటర్ కోర్టులు అన్నీ దాదాపు కారంపూడి కానీ నర్సరావుపేట కానీ చిలుకులూరిపేట కానీ ఇట్లాంటి మంచి మంచి సెంటర్ కోర్టు పందాలన్నీ కైవసం చేసి పెట్టింది. అలా కైవసం చేసి పెట్టిన తర్వాత చిలకపాటి రాజు గారికి కొంత అనారోగ్యం కారణాల వల్ల ఎద్దులు అమ్మదలుచుకున్న అవసరం వచ్చింది. అనారోగ్య కారణాల వల్ల ఎద్దులను మనం చూసుకోలేము అన్న ఆలోచనతో వారు ఈ గిత్తలను అమ్మాలనుకున్నప్పుడు డివిఆర్ మెమోరియల్ వారు ఈ గిత్తలను అక్షరాల 27 లక్షల రూపాయలకి వీరాధీర జతను కొనుగోలు చేశారు. వీరాధీర జతను కొనుగోలు చేసి ఇంకా వీరాని మళ్ళీ కె నిసార్ గారు ఉరవకొండ వారికి అమ్మారు. ఇంకా ధీరాని డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర ఇప్పటికి కూడా ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, రికార్డు స్థాయి ప్రదర్శనలు తోలుతూ ఎక్కడికి వెళ్ళినా మొదటి కైసం చేసుకుంటూ ఉంది. అలా ధీరాని డివిఆర్ మెమోరియల్ వారు అక్షరాల 27 లక్షల రూపాయలకి జతను కొనుగోలు చేశారు. జతను కొనుగోలు చేసి ఇప్పుడు ప్రస్తుతం డివిఆర్ గారి దగ్గర ఉంది. డివిఆర్ మొదటి పందెంగా గుంటూరు 2020 సంవత్సరం గుంటూరులో చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన పందెంలో రణాకు జతగా మొదటి పందెం పాల్గొన్నారు. ఆ రోజు రణాకు జతగా ఆ రోజు మొదటి పందెం గుంటూరు జూనియర్స్ విభాగంలో పాల్గొనడం జరిగింది. అలా గుంటూరు జూనియర్స్లో మొదటి బహుమతి, తర్వాత కారంపూడి పందెం కూడా పాల్గొన్నారు 2020లో. అలా 2020లో కారంపూడి పందెం పాల్గొన్న తర్వాత 2021 సంవత్సరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు కానూరు గ్రామంలో పెద్ద స్థాయిలో ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ప్రదర్శనతో ఆ రోజు కారు పెట్టారు. ఆ రోజు మొదటి బహుమతిగా సీనియర్ విభాగంలో ఆ రోజు ఆరంగరేటం చేసే మొదటి పందెమే బాగా హెవీ లోడ్ బండని ఈ పికప్ చేసుకున్నాయి రణా మరియు ధీరా. ఇంకా రణా ధీరా కానూరు పందెంలో సొంత గ్రామంలో డివిఆర్ వారి సొంత గ్రామంలోనే మొదటి పందెం పాల్గొన్నాయి. ఆ రోజు కారు కైవసం చేసుకున్నాయి. ఇంకా ఆ రోజు నుండి మొదలైన ప్రస్థానము ధీరా వచ్చేసి సీనియర్ విభాగంలో ఎంతటి బండనైనా సరే మీరు చూస్తూ ఉన్నారు, ఎంతటి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోగు ధీరాకేసి తోలుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తూ డివిఆర్ వారికి దాదాపు ఇప్పుడు 19 పందాలు పాల్గొనింది ధీరా సీనియర్ విభాగంలో. 2 జూనియర్స్ పందాలు ఇప్పుడు ధీరా 19 పందాలు సీనియర్స్ విభాగంలో పాల్గొంటే 16 మొదటి బహుమతులు 1 రెండవ బహుమతి 1 మూడవ బహుమతి 1 ఆరవ బహుమతి కైవసం చేసుకుంది. అలా డివిఆర్ మెమోరియల్ వారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టింది సీనియర్ విభాగంలో. మహానంది వరుసగా 2 సంవత్సరాలు కొట్టింది. 2 సంవత్సరాలు కొట్టిన గిత్త ఒక అరుదైన అవకాశం ఉంది ఇప్పుడు ధీరాకి. ఏంటంటే గాంధీవాకు కూడా అందని ఆ యొక్క నంది ఇప్పుడు ధీరాకి అందే రకంగా ఉంది. ఎందుకంటే ధీరాకి చాలా ఛాన్స్ ఉంది. 2023 సంవత్సరంలో మహానంది సీనియర్ విభాగం కొడితే డివిఆర్ మెమోరియల్ వారు ఆ యొక్క పంచలోహ విగ్రహాన్ని నందిని వారి ఇంటి దగ్గర పర్మనెంట్గా పెట్టుకోవచ్చు. అది వచ్చేసి గాంధీవ కూడా మిస్ అయింది. ఎందుకంటే 2013 సంవత్సరంలో 2014 సంవత్సరంలో గాంధీవ ఫస్ట్ కొట్టింది. 2014 సంవత్సరంలో ఈ ప్రొవిజన్ తెచ్చారు. ఈ ప్రొవిజన్ తెచ్చినప్పుడు 2015 సంవత్సరంలో కొట్టాయనగా ఆ రోజు అనంతనేని ఆదా దగ్గర గిత్తలు కైవసం చేసుకొని ఈ యొక్క నంది గాంధీవాకు తీసుకెళ్ళలేకపోయింది. ఆర్ఎన్ రెడ్డి దామోదర్ రెడ్డి గారికి రాలేకపోయింది. ఇంకా అలాంటి మళ్ళీ అప్పటి నుంచి ఎవరు కొడతారన్న చూస్తూ ఉంటే ఇప్పుడు డివిఆర్ మెమోరియల్ వారు వరుసగా 2 సంవత్సరాలు కొట్టి ఇంకొక సంవత్సరం కొడితే వాళ్ళకి పర్మనెంట్గా నంది వెళ్ళిపోతుంది. అలాంటి మంచి అవకాశం రణాధీరాకున్నాయి ఇప్పుడు. ఇంకా 2021 కానూరులో మొదటి పందెం పాల్గొని గుడివాడ, నర్సరావుపేట, మహానంది, మెల్లచెరువు ట్రాక్టరు, కుంచనపల్లి, గుంటూరు, కారంపూడి, కొప్పురావురు, కల్లంవారిపాలెము, అన్నంబొట్లవారిపాలెం, మహానంది మళ్ళీ 2వ సంవత్సరం, మెల్లచెరువు 2వ సంవత్సరంలో 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. కందుకూరు, కుంచనపల్లి, మళ్ళీ జిల్ల చెరువు, పెద్ద చెప్పల్లి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఇలా మొత్తం 19 పందాలు పాల్గొని ఎక్కడికి వెళ్ళినా రికార్డు స్థాయి ప్రదర్శనలు కొనసాగిస్తూ అనేక రికార్డులు తుడిపేసి నర్సరావుపేటలో కూడా ఈ బండ యొక్క రికార్డు చాలా 3900 అడుగులు 3800 అడుగులు పైచీలకి బండ రికార్డు నెలకొల్పాయి. 25 నిమిషాలకు గాను కొంచెంపల్లిలో కూడా బండ రికార్డు అట్లే పెట్టాయి.
ఇలా ఎక్కడికి వెళ్ళినా డివిఆర్ మెమోరియల్ వారికి తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తూ మహానంది మళ్ళా వరుసగా 3వ సంవత్సరం కొట్టేదానికి రెడీ అవుతున్న ధీరా యొక్క పూర్తి చరిత్ర ఇది. అనంతపురం ఆచార్య కోడుమూరు దగ్గర చాకల నారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ గీత తర్వాత అనంతపురం ఆచార్య గారి దగ్గరికి వెళ్ళింది, తర్వాత డేగల రావు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ పత్తిపాటి అంజయ్ చౌదరి గారికి వచ్చి మళ్ళీ చిలకపాటి రాజు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర సీనియర్స్ విభాగంలో ఆడుతూ ఉంది. రేపు జరగబోయే తణుకు పందెంలో కూడా పాల్గొంటుంది ఈ గీత. ఇది డివిఆర్ మెమోరియల్ ధీర యొక్క పూర్తి చరిత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.